అంటే ప్రపంచంలో హిందువులకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళకు ఒక రక్షణ లేకుండా పోయింది. మొన్న బంగ్లాదేశ్లో చూసినాం మనము, వాళ్ళని ఇంట్లో నుంచి గుంజి రేపులు చేయడము, చంపడము అట్లాంటివి జరిగినాయి. అంటే ప్రపంచంలో ఏ దిక్కులైనడో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హిందువులు మాత్రమే. అది గమనించుకుంటే ఈరోజు నిన్న మొన్న ఒక వారం కింద కూడా జరిగింది, పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద రేపట్టం చేసిరు. అంటే కనీసం వీళ్ళకు ఒక మానవత్వం లేకుండా, వాళ్ళు డాక్టర్లు మనకు ప్రాణాలు పోస్తారు, కనీసం ఆ మానవత్వం లేకుండా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక అమ్మాయి మీద రేప్ చేయడం ఏంది? మరి అంత ఆ అమ్మాయిని గోడకేసి కొట్టడము, ఆమెని అది చేయడము, ఆమె కళ్ళల్లో గాజు పెంకలు కూర్చడము చాలా నీచమైన చర్య. ఇంకో విషయం ఏంటంటే అసలు హిందువులు ఎక్కడ ధైర్యంగా బతుకుతారు అనేది అర్థం లేకుండా అయిపోయింది అసలు ఎవరికి. అయితే ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ వాళ్ళందరూ కలిసి పాలస్తీనాకు వాళ్ళకు మద్దతు తెలిపారు ఆ రోజు, పాలస్తీనాలో ఏమైనా జరిగితే. అయితే అట్లనే హిందువులకు కూడా, అక్కడ మైనారిటీలు హిందువులు, ఇప్పుడు కనీసం ఇక్కడ కాంగ్రెస్ కానీ మిగతా సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. అప్పుడు పాలస్తీనా గాజాలో జరిగినప్పుడు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా, ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చాలామంది మన సెలబ్రిటీలు కానీ హిందీ తెలుగు సినిమా హీరోలు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకు ఆ రోజు పాలస్తీనాకు సపోర్ట్ చేశారు. అట్లనే హిందువులకు అన్యాయం జరిగినప్పుడు కూడా వీళ్ళంతా ఎక్కడ పోయారు? మన సినిమా తెలుగు సినిమా హీరోలు అయితే పాకిస్తాన్ మీద వెళ్ళి జెండా పెట్టడం అట్లాంటి సినిమాలు పెద్ద పెద్ద తీస్తారు, కానీ తొడలు కొట్టి మీసాలు తిప్పుతారు. కానీ ఈరోజు హిందువులకు అన్యాయం జరిగినప్పుడు, హిందువుల మీద దాడులు జరిగినప్పుడు అసలు ప్రశ్నిస్తలేరు. కనీసం ఒక ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ స్పందిస్తలేరు అసలు. అంటే హిందువులకు ఒక న్యాయము, ముస్లింలకు ఒక న్యాయము, వేరే వాళ్ళకు ఒక న్యాయమా? హిందువులు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మీరు అన్నీ డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తున్నారు కాబట్టి కనీసం మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు కూడా, ఒక రాజకీయ నాయకులు లాగా వాళ్ళు కూడా మనని ఒక ఓటు బ్యాంకు లాగా చూస్తున్నారు అన్నమాట. వాళ్ళకు మిగతా అభిమానులు ఎక్కడ పోతారో అనేసి హిందువులను పట్టించుకుంటలేరు. సెలబ్రిటీలు కానీ సినిమా హీరోలు కానీ ఎవరన్నా కానీ ఖచ్చితంగా ఆలోచించాలి. మనం సినిమాలు చూస్తున్నాం, మన పైసలతోనే వాళ్ళు ఎదుగుతున్నారు, కానీ మనకు ఏ సపోర్ట్ లేదు. రాజకీయ నాయకులు అయితే ఇక చెప్పనక్కర్నే లేదు అసలు. హిందువుల కోసం మాట్లాడేది కేవలం బీజేపీ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే నువ్వు బీజేపీ ఆర్ఎస్ఎస్ఆ హిందువాయినా అని నన్ను క్వశ్చన్ చేస్తారు. అంటే నేను ఒక ఖచ్చితమైన హిందువుని. నేను హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను క్వశ్చన్ చేయాలి. అంటే నేను జాగృతంగా ఉన్నా కాబట్టి భారతదేశంలో కూడా ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్నాయి. అట్లనే హిందువులు ఎక్కడున్నా ఏడున్నా ప్రతి ఒక్కరు కలిసి కట్టుకు ఉండాలి. కులతత్వం అనేది మన లోపల నశించాలి, ప్రాంతీయతత్వం నశించాలి. హిందువులు అందరం బంధువులం అనే భావనతోనే మనం బ్రతకాలి. ఇంత జరుగుతుంది ఇటు హిందువులకు సంబంధించి, లేకుంటే ఇటు గాంధీ హాస్పిటల్ కూడా డాక్టర్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తారు కలకత్తా జగన్. సో ఏం చేయాలనుకుంటారు అన్న? ఏంటంటే అసలు హిందువులకు ఎక్కడైనా నా పని, నా ఇల్లు, నా పిల్లలు, నా పిల్లం అనే ధ్యాసలోనే బ్రతుకుతారు. కానీ అవన్నీ కాకుండా మనకు కూడా ఒకటి అనేది ఉంటుంది, మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలను ఇట్లనే మనము భరిస్తూ ఉంటే ఇంకెక్కువ అయిపోతుంటాయి. ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ దేశంలో బాంబులు పెట్టాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి వేరేవాడు వేరే దేశంకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వస్తాడు. నేనేమంటున్నానంటే ఈ దేశాన్ని రక్షించుకోనికి నువ్వు ఇక్కడనే పనిచేసుకుంటా దేశం భక్తి, మనకు కొంచెమైనా కొంచెం దేశభక్తి ఉండాలి. ఉండి మనం ఒక హిందూ ఆర్గనైజేషన్ లాగా దానిలో పనిచేసి హిందువులందరం ఒకటనే భావనతో మనం ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి ఖచ్చితంగా. నాకేమైతుంది లే అని అనుకుంటే, ఛత్రపతి శివాజీ పక్కింట్లో పుట్టాలి, మా ఇంట్లో పుట్టొద్దు అనుకుంటే ప్రతి ఒక్కరికి ఇట్లాంటిది ఫేస్ చేయాల్సి ఖచ్చితంగా వస్తుంది లైఫ్లో. సమస్య మా దగ్గర రాలేదు కదా అని సైలెంట్గా ఉండొద్దు ఎవరైనా సరే. ఖచ్చితంగా నేను కూడా హిందూ, నేను ఒక గుర్తింపు ఉండాలి, గుర్తించుకోవాలి. సమస్య నా దగ్గర రాలేదు కదా అని సైలెంట్గా ఉండొద్దు, జాగ్రత్తమై ఉండాలి. సమస్య రాకముందే జాగ్రత్తమై ఉండాలి. అంటే మన ఇంటికి ఛత్రపతి శివాజీ మా ఇంట్లో పుడితే మా ఇంటికి కొట్లాటలు వస్తాయేమో అని కొంతమంది భావన ఉంటుంది. అట్లా కాకుండా మా ఇంట్లోనే శివాజీ ఉంటే సమస్యనే మన దగ్గరికి రాదు కదా. అందుకని ఖచ్చితంగా జాగృతమై ఉండాలి. ఏదైనా హిందూ ఆర్గనైజేషన్ అలా ఖచ్చితంగా జాయిన్ కావాలి. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్ అట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఈ దేశం మనదనే భావన కలిగిస్తారు, కానీ ఇతర మతాలని ఎక్కడ కించపరచారు, ఇతర మతాల మీద దాడులు చేయమని చెప్పారు వాళ్ళు. మన దేశానికి సంబంధించిన దేశభక్తుల చరిత్రలు చెప్పి జాగృతం చేస్తారు. అట్లాంటి దానిలో ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క యూత్ ఖచ్చితంగా ఉండాలి. మీరేం చెప్తారు అంటే ఇటు హిందూస్ సంబంధించి బంగ్లాదేశ్ కావచ్చు, సో ఏం చెప్తారు మీరు యూత్కి ఏం చెప్పాలి? నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందూనని భావించాలి. ప్రతి ఒక్క హిందూ నేను హిందూనని భావించాలి. భావిస్తే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉంటాయి ఖచ్చితంగా. ఏదైనా ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా పనిచేయాలన్నా, లేదంటే నేను నా జాబ్ చేసుకుంటా, నేను ఆస్తులు సంపాదించుకుంటా. అంటే ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన చూసినాం కదా, కాశ్మీర్లో కోట్లాది రూపాయలు వదిలేసి, కోట్లాది రూపాయలకు సంబంధించిన ఆస్తులని వదిలేసి వాళ్ళ రోడ్ల మీద పువ్వులు బట్టలు అమ్ముకుంటున్నారు కాశ్మీరీ పండితులు. అంటే కాశ్మీరీ పండితులని నేను ఖచ్చితంగా ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు హిందువులు అని అనుకోలేరు, మేము పండితులము మాకేం కాదనుకోరు. ఆ రోజు మైక్లాల మజిత్లాల నుంచి మైక్లాల అనౌన్స్ చేసి మరీ
వాళ్ళ ఇండ్ల నుంచి ఆడలను తీసుకెళ్లి రేప్ చేసి, వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళని కాశ్మీర్ నుండి వెళ్ళగొట్టారు. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఒకప్పుడు 22% ఉన్న హిందువులు అక్కడ ఇప్పుడు 7-8% మిగిలిరు. అంటే వాళ్ళు మర్డర్ అన్న అయి ఉంటారు, మత మార్పిడి అన్న జరిగి ఉంటుంది వాళ్ళ మీద, లేదంటే దేశం వదిలి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. అట్లా ఇప్పుడు కోల్కతా, కేరళ, మన దేశంలో కూడా కోల్కతా, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు అన్ని కూడా అట్లనే అయిపోయినాయి. అంటే ఎక్కడెక్కడ ఎక్కడ బంగ్లాదేశ్ లో ప్రధాని ఇండియాకి రావడం వల్లనే ఇదంతా జరుగుతుంది. అంటే ఇండియా కూడా బంగ్లాదేశ్ ప్రధానికి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి. సో వాళ్ళందరూ ఇండియా మీద కోపం పెంచుకొని హిందువుల మీద దాడి చేస్తున్నారని చెప్పి ప్రధానంగా వస్తున్నారు. అన్న కోపం ఇండియా మీద కాదు, ఆమె షేక్ హసీనా బంగ్లాదేశ్ పిఎం ఇక్కడ వచ్చిందని కాదన్న. ఎక్కడైతే ముస్లింల జనాభా పెరుగుతుందో అక్కడ హిందువుల రక్షణ ఉండదు, హిందువులకు రక్షణ ఉండదు. అది ఈడైనా ఏడైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒకప్పుడు అఖండ భారతంలో భాగమే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ పాకిస్తాన్ మన అఖండ భారతదేశంలో భాగమే. ఏ రోజైతే భారతదేశం నుండి విడిపోయినాయో ఆ రోజు అక్కడక్కడ హిందువులు తగ్గిపోయారు కాబట్టి అక్కడక్కడ వాళ్ళ మీద దాడులు పెరిగిపోయినాయి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా, హిందుత్వం ఎక్కడైతే నశిస్తుందో అక్కడ కరువు కాటకాలు వస్తాయి. ఇట్లనే మనుషులు మనుషులను కొట్టుకొని చంపుకొని చేస్తారు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను.